पार्टी केंद्र कार्यालय में पेदल की मुख्य अनाथ पिल की बटल कार्यक्रम सोदर मल्लिकार्जुन रेड्डी नेतृत्व में कार्यक्रम की पेदल सज्जल रामकृष्ण रेड्डी गारी चेतुल मीदुगा कार्यक्रम जरिगिंदि सेक्यूरिटी अंड बॉयज अंदर पैक रही दिव्यांगल की अड़क वी ट्रैसैकल बटल कार्यक्रम अगर फोटो एग्जिबिशन प्रारंभ दयचे अरक इन इपड़ महानेता मन प्रीतम नेता जगन मोहन रेड्डी गारी जन्मदिनोत्सवा पुरस्कुरी राष्ट्र व्याप्त 175 निजर्गा आर्भाटाल दूर का जगन मोहन रेड्डी गारी संकल्प एदैते उंदो पेदल की अनाथल की समाजों में वेनुकबड़ी उन्नटुवंटि वर्गाल की चेयितुन अंदिंचे कार्यक्रम भागंगा वस्त्रदानालु అన్నదానాలు అదే విధంగా అన్నిటికీ మించి ఇవాల ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి ఇవాల ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో రక్తం నిల్వలు లేక అనేక మంది రోగులు ఇవాల మరణిస్తున్నటువంటి పరిస్థితులు అత్యవసరానికి సంబంధించినటువంటి ఆపరేషన్లకు సంబంధించి కూడా బ్లడ్ లేక ఆపరేషన్ సైతం ఆగిపోతున్నటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ దృష్టికి వచ్చినటువంటి పరిస్థితులు అందుకే ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలు సేవా కార్యక్రమాలతో పాటుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ నిర్ణయించి ఆ నిర్ణయంలో భాగంగా ఇవాల కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ని అదే విధంగా అనాథలకు వికలాంగులకు దివ్యాంగులకు అదే విధంగా పేదలకు అన్నదాన వస్త్రదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ముఖ్యతిగా పెద్దలు ప్రభుత్వ ప్రజా సలహాదారులు పార్టీ ఇన్ఛార్జి శ్రీ సజ్జల రామకృష్ణ గారు వచ్చారు వారిని మనందరికీ కూడా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే బహుశా జగన్ మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి నేల కాదు ఎన్నో దశాబ్దాల తరబడి రాశాకు రెడ్డి గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ రోజున పార్టీ कार्यक्रम पर्यवेक्षित पेदू रामकृष्ण गारा को अंदर नमस्कार राष्ट्र पंडग रोज लागू जगन्मोहन रेड्डी गुटन रोजुन बलवंत जरूरत एवरो पार्टी पद्धति प्रकार स्वच्छंद प्रजे प्रजलते राजशेखर रेड्डी तन आ रोज कष्ट हकल ने
ప్రజలందరూ మీ వెనక మిమ్మల్ని ఏమతో ఉండి అప్పుడు తొలగేశారు నిలిపారు. ఏ ప్రజలకైతే ఆయన భరోసా ఇవ్వగలిగారు, ప్రాణయాత్ర రూపంలో సంకల్ప ఏ సంకల్ప యాత్ర రూపంలో 3,628 కిలోమీటర్లు నేరుగా ప్రజలకు అన్ని సీజన్లు రాష్ట్రంలో ఏ ప్రజలకు కవర్ చేస్తూ వెళ్ళినప్పుడు ఒక భరోసా ఇచ్చారు. తమ ప్రియతల యాత్ర తనవేడుగా తన దగ్గరకు తీసుకున్న ఒక నాయకుడు తమకు భరోసా ఇచ్చే ఒక నాయకుడు ఏదని ఆ ప్రజల ఆశీస్సులతో దిగ్విజయంగా అధికారంలోకి వచ్చి ఏనాది మీద పూర్తి అయ్యేసరికి ఇలాంటి నాయకుడే కావాలి, ఈయనే అసలైన నాయకుడు అనే ఒక ధీమా భరోసా కలిగిన ప్రజలందరూ కూడా తన ఇంట్లో పండుగలుగా ఈరోజు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది కేవలం బర్త్డే ఒక నాయకుడు బర్త్డే కాక మన ఇంట్లో మన అమ్మ తమ్ముడు మన మీరమ్మ పిల్లలు అనుకునే నాయకుడుగా ఆయన ఈరోజు ఎదురయ్యారు. కేవలం ముఖ్యమంత్రిగా కాకుండా 5 కోట్ల ప్రజల నాయకుడుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు అవగాహన నాయకుడుగా ఈరోజు మన ముందు సాక్షాత్కరించారు. ఆయన బర్త్డే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే. సగర్వంగా చెప్పగలుగుతున్నాం ఈరోజు ఇది ఏదో పార్టీ అనుకుని ప్రతి పార్టీకి నాయకులు ఉంటారు, ఆ పేరు బర్త్డే జరుగుతుంటాయి, కార్యకర్తలు పాల్గొంటారు. ఇది కార్యకర్తలు కాదు, శ్రేణులు దాటుకుని ప్రజలందరూ ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకు ఒక నాయకుడికి అంత ఈ అద్భుతమైన రిసెప్షన్ కానీ లేదా ఆయన ఆదరణ కానీ ఆయన మీద ఒక నమ్మకం కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన జీవితం నుంచే వచ్చింది. మనం ఇంగ్లీష్లో వాద్య టాక్ అంటారు, మనం ఏం మాట్లాడుతున్నామో అది చేసుకుంటూ పోవడం అనేది. తన తండ్రి గారు హఠాన్ మరణం చెందిన తరుణంలో అప్పటికి తొలిసారి పార్లమెంట్ సభ్యుడిగా అయి పత్రికా రంగంలో ఒక సంచలనం సృష్టించి ఓ బిజినెస్ మ్యాన్గా ఒక యువ రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న నాయకుడు, రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా అందరికీ తెలిసిన నాయకుడు, ఆ తర్వాత ఒక విషాదకరమైన దీంట్లో తప్పనిసరి పరిస్థితులు ముందుకొచ్చి అన్ని ఆటుపోట్లు తట్టుకొని ఈరోజు రాటుదేలిన ప్రజల అవసరాలు ప్రజల ఆకాంక్షలు లోతుగా అధ్యయనం చేయడమే కాకుండా తెలిసిన నాయకుడుగా ఉన్నారు. కనుక ఈ ఏడాదిన్నరలో దశాబ్దాలలో చేయనివి గతంలో తన తండ్రి దశాబ్దాలుగా జరగనిది 5 ఏళ్లలో ఎట్ట చూపగలిగారు? అప్పుడున్న ఆయనకున్న పరిమితుల మేరకు ఆయన ఒక జాతీయ పార్టీలో నాయకుడుగా ఈ నేత జగన్మోహన్ రెడ్డి గారు 7.5 ఏళ్లలోనే దశాబ్దాల్లో గతంలో ఎప్పుడూ జరగనన్ని చారిత్రాత్మకమైన చట్టాలనండి లేకుంటే ప్రజల జీవితాల్లో మార్పులకు దోహదం చేసే మౌలిక మార్పులకు దోహదం చేసే విధానాలండి అవి తీసుకొచ్చారు. మన కళ్ళ ముందే సాక్షాత్కరంగా అవి కనపడుతున్నాయి. నేమ్ ఎనీథింగ్ అడ్మినిస్ట్రేషన్లో ఒక డిఫరెన్స్ విలేజ్ సెక్రటేరియట్స్ వాలంటీర్ల ద్వారా, డెలివరీ సిస్టమ్ అంటే కిందికి సంక్షేమ పథకాలు చేర్చడంలో ఒక డిఫరెన్స్, ఈరోజు ఒక డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవరి ప్రమేయం లేకుండా ఏ రికమెండేషన్ లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా ఏమీ లేకుండా 60,000 కోట్ల దాకా ప్రజల అకౌంట్లలో నేరుగా జమ అయినాయంటే ఇంతకుముందు ఎందుకు చేయలేకపోయారు? అలాగే మన పెన్షన్ అనండి ఇంకోటి అనండి అర్హతలు పెట్టి అర్హత ప్రకారం మీరు ఎప్పుడున్నా 24/7 365 డేస్ మీకు అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోండి, మీరు దాన్ని సోషల్ ఆడిట్ చేసి అక్కడే ఓపెన్గా జరుగుతుంది, ఎక్కడ దాపరికం లేదు, ట్రాన్స్పరెన్సీ. టెండర్లలో అంతకుముందు ఏం జరుగుతుందో తెలియని దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ వచ్చి ఎవరు తక్కువ చేస్తారని 1,000 కోట్లు ఆదాంగా పక్క. సంక్షేమ పథకాలు, పారదర్శకత, అవినీతి రహిత పాలన, అభివృద్ధి జమిలగా సంక్షేమ పథకాలు బాగా ఎక్కువ అయినందువల్ల 7.5 ఏళ్లలో మనకు కనపడుతున్నది అభివృద్ధి గురించి ఏమైనా దృష్టి పెట్టలేదని కొన్ని వర్గాలు అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడ ఒక పక్క నింపాదిగా నిబ్బరంగా అది కూడా జరుగుతున్న విషయం ఈవెన్ ఇన్ కోవిడ్లో కూడా ఈ మధ్య లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఉదయమే కనపడితే ఒక అధికారి అడిగారు
దానికి జనరల్ గా గేట్ రై జీఎస్టీ కలెక్షన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ వీటికి సంబంధించి నార్మల్ లైఫ్ రావడం అది కోవిడ్ దీంతో దేశమంతా అతలాకుతలం అవుతుంటే సెప్టెంబర్ నుంచి మంది పాజిటివ్ సైడ్ టర్న్ అవుతుంది డిఫరెన్స్ తగ్గుతూ వస్తుంది రేపు సర్ప్లస్ ప్లస్ అంటే గత గ్రోత్ రేట్ తో పోలిస్తే లాస్ట్ ఇయర్ తో 1920 తో పోలిస్తే 5% వస్తుంది ఫైనాన్షియల్ ఇయర్ పోయేసరికి పాజిటివ్ గ్రోత్ రేట్ అని అధికారి చెప్పారు జీఎస్టీ అంటే కొనుగోళ్లు జరగడం అమ్మకాలు రెగ్యులర్గా జరగడం ట్రాన్సాక్షన్స్ జరగడం పన్నులకు పే చేస్తున్నారు మనం ఇక్కడికి సంబంధించి రిజిస్ట్రేషన్లు పెరిగినాయి ల్యాండ్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ నుంచి నార్మల్ లైఫ్ వస్తుంది ఎట్లొచ్చింది రీస్టార్టేజ్ ప్యాకేజెస్ ఇవ్వడము ఇండస్ట్రీకి సపోర్ట్ ఇవ్వడము ఎక్కడికక్కడ మద్దతు ధరలు ఇచ్చి రైతులను ఆదుకోవడము మనం ఇస్తున్న పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల క్యాష్ ట్రాన్స్ఫర్ జరగడము అది మళ్ళీ మార్కెట్లోకి రావడము సంక్షోభ సమయంలో ఏదైతే ప్రపంచమంతా కూడా చేయాలనుకున్నది అదే పనిగా చేస్తున్నది ఈయన నార్మల్ రొటీన్గానే చేసుకుంటూ రావడం వల్ల అప్పటికే ప్రజలకు అండగా తను నిలబడడం వల్ల ఈరోజు ధీమాగా నిబ్బరంగా రాష్ట్రం మొత్తం ముందడుగు వేస్తుంది అభివృద్ధి పరంగా కూడా సంక్షేమ పరంగా అనేది పిల్లల్ని అడిగినా చెప్తారు స్కూల్కి పోయే పిల్లల్ని అడిగినా బ్యాగ్ చూపించి మా మామ ఇచ్చాడని చూపిస్తారు జగన్మామ ఇచ్చాడని మా అన్న ఇచ్చాడని తల్లి చెప్తుంది అమ్మ ఒడి ఇచ్చాడని ఇవన్నీ సంక్షేమ పథకాలు ఒక అవ్వ చెప్తుంది నాయన అప్పుడు ఒకటి సరిపోతే తప్ప వచ్చేది కాదు లేకుంటే ఊరేగింపు వాళ్ళ సభలో పాల్గొంటే తప్ప ఇచ్చేవాళ్ళు కాదు దానికోసం ఏడిపించేవాళ్ళు ఇప్పుడు పెన్షన్ ఫస్ట్కు వాలంటీర్ తెల్లవారుజామున నిద్ర లేపిస్తున్నాడు ప్రకృతి వైపరీత్యాలు ఇస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇమీడియట్ వస్తుంది అలాగే మన కోవిడ్ సమయంలో ఈవెన్ అరటి దొండకాయలు కూడా తన దృష్టికి రాగానే ఇక మీద అక్కడ ఉంది సప్లై ఎవరు కొనేవాళ్ళు లేరని కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ 3,000 కోట్ల పైన ఖర్చు పెట్టాం ఇది దేశ చరిత్రలో రికార్డు ప్రపంచ చరిత్రలో కూడా ఒక అరుదైన ఇది ఇంత తక్కువ సమయంలో దీన్ని ఏ రికార్డులైనా ఎక్కించుకోవచ్చు తలకాయ ఉండి ప్లెయిన్ హార్ట్తో ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఒప్పుకునేది అండ్ రాష్ట్రం మొత్తం ఇంక్లూడింగ్ టీడీపీ అభిమానులు కూడా నేను అనుకుంటా లోపల లోపల వాళ్ళకు కూడా ఆనందమే ఉంటుంది ఎందుకంటే ఆ రోజు పార్టీ పరంగా చూసి రాజరంపార పెట్టి వైఎస్ఆర్